రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. కేసీఆర్ తుంటి ఎముకకు గాయం కావడంతో సర్జరీ చేయాలని యశోద వైద్యులు నిర్ణయించారు. మరి కాసేపట్లో ఎముక రీప్లేస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే యశోద ఆసుపత్రి వైద్యులతో కేటీఆర్, కవిత, హరీష్ రావులు మాట్లాడారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలియజేశారు. కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి మోదీ స్పందించారు. ఆయన ఆరోగ్యం గురించి తెలిసి బాధ కలిగించిందని ప్రధాని ట్వీట్ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ ఆయన తెలిపారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద ఆసుపత్రి వద్ద సెక్యూరిటీ పెంచాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సర్జరీ తర్వాత 8 వారాల్లో కేసీఆర్ కోలుకుంటారని డాక్టర్స్ తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటించారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఆరా తీస్తున్నారు. ఇక విజువల్స్ చూస్తూ ఉన్నాం. కేసీఆర్ తుంటి ఎముకకు గాయం కావడంతో సర్జరీ చేయాలని యశోద వైద్యులు నిర్ణయించారు. మరి కాసేపట్లో ఎముక రీప్లేస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రముఖులంతా కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వైద్యులతో కేటీఆర్, హరీష్ రావు, కవిత ఎప్పటికప్పుడు టచ్లోనే ఉంటున్నారు. మరి ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ దీనిపై స్పందించినట్లుగా తెలుస్తోంది. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ఆరోగ్యంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను తెలియచేయడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్ చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ జమీమా. నిన్న అర్ధరాత్రి 2:30 గంట సమయంలోని ఎల్లవెల్లి ఫామ్ హౌస్లోని మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాదవశాత్తు బాత్రూంలో పడడంతో హుటహుటిన యశోద హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. అలాగే యశోద హాస్పిటల్కి రాగానే వైద్యులు కూడా అప్రమత్తమై వెంటనే కేసీఆర్కి అయితే ఆరోగ్య పరీక్షలు అయితే చేయడం జరిగింది. ఈ పరీక్షలో కూడా తన కుంటి ఎముక అయితే విరిగినట్లు కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. ప్రస్తుతం ఆ కుంటి ఎముకకు సంబంధించి రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పి కూడా వైద్యులు అయితే నిర్ణయించారు. అలాగే ఆ కుంటి ఎముక కూడా ఏదైతే కొన్ని ప్లేట్స్ అయితే అమర్చాలని చెప్పి కూడా వైద్యులు అయితే తెలియజేయడంతో ప్రస్తుతం ఒక ఏదైతే వైద్య బృందం అయితే ఆపరేషన్ సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం యశోద హాస్పిటల్ దగ్గర కూడా తన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇలా చాలామంది కూడా ప్రస్తుతం యశోద హాస్పిటల్కి అయితే చేరుకుంటున్నారు. అలాగే ప్రముఖులు ఎవరైతే హరీష్ రావు, అలాగే కవిత, కేటీఆర్ వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. అలాగే ఇంతకుముందు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాస్పిటల్కి అయితే చేరుకుని వైద్యులతో అయితే సంప్రదిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే ఏం చేయాలనే కోణంలో అయితే పూర్తిగా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే మరోపక్క ప్రధాని మోడీ కూడా కేసీఆర్ ఆరోగ్యంపై ఒక ట్వీట్ అయితే చేశారు. కేసీఆర్ త్వరలో కోలుకోవాలంటూ కూడా ప్రధాని మోదీ అయితే ఒక ట్వీట్ అయితే చేశారు. అలాగే మరో పక్కన నిన్న ఏదైతే కొత్త సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సంబంధించిన ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా ఆరాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యం అందించాలంటూ కూడా ఏదైతే వైద్య అధికారులను కూడా ఆదేశిస్తున్నట్లు తెలుస్తుంది. అరే మరో పక్క కేటీఆర్, హరీష్ రావు, కవిత కూడా ఏదైతే వైద్యులతో పూర్తిగా సంప్రదింపులు చేస్తున్నారు. తన కుంటి ఎముకకు సంబంధించి ఎలాంటి ఆపరేషన్ చేయాలి, అలాగే దానికి సంబంధించిన ప్లేట్స్ ఏవైతే వేయాలి, ఇవన్నింటిలో సంబంధించి కూడా ప్రస్తుతం వీళ్ళందరూ కూడా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే మరోపక్క ఇక్కడ కూడా పూర్తిగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొంతమంది అధికారులు కావచ్చు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఇప్పుడు హాస్పిటల్కి అయితే చేరుకుంటున్నారు. అలాగే కేసీఆర్కి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిపై కూడా పూర్తిగా విచారిస్తున్నారు. మరో పక్కన చూసుకున్నట్టయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి నూతన సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంపై కూడా పూర్తిగా విచారిస్తున్నారు. అలాగే తనకి ఆరోగ్యం సంబంధించి పూర్తిగా ఏదైతే అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. అలాగే ఏదైతే కొంతమంది ప్రముఖులు కూడా ప్రస్తుతం హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. అలాగే ఇక్కడ సంబంధించి కూడా ఏదైతే అధికారులు కూడా మరి కాసేపట్లో కూడా కేసీఆర్ సంబంధించిన బులెటిన్ అయితే విడుదల చేయనున్నారు. ఏదైతే మొన్న కౌంటింగ్ తర్వాత కేసీఆర్ నేరుగా తన ఫామ్ హౌస్కి అయితే వెళ్ళిపోయారు. ఆ ఫామ్ హౌస్ నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఆ ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. కొంతమంది జనాలు, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా రోజు కూడా కేసీఆర్ అయితే కలవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి 2:30 గంటల సమయంలోనే ఏదైతే తన బాత్రూమ్కి వెళ్ళే సమయంలో
లుంగి అడ్డరాడంతో అయితే కింద పడిపోవడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది హుటహుటిన సోమాజిగూడ యశోద హాస్పిటల్కి అయితే చేర్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక కుంటి ఎముక ఇరగడంతో ఏదైతే వైద్యులు అయితే దానికి సంబంధించి ఆపరేషన్ అయితే చేయడానికి అయితే ప్రస్తుతం అయితే సిద్ధమయ్యారు. అలాగే ఆపరేషన్కి సంబంధించి 11 మంది వైద్య బృందంతో అయితే ఈ ఆపరేషన్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్.